Hello friends, welcome to Bramara cooking channel. Eero's video, godum pindito, routine ga, chapati kakunda, koncham different ga try cheddamandi. Danikosam nenu 2 cups godum pindi teesukunanu, 1 spoon curd add cheskunanandi, koncham oil add cheskunanu, taginanta uppu. ఇటన్నిటిని పిండిలో కలిసేలా బాగా కలుపుకుందామండి కనిపిస్తుంది కదా అలా కొంచెం ముద్దల అయ్యేలాగా కలిపి పెట్టుకుందాం చపాతీలకు ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి జనరల్ గా వాటర్ తో కలుపుకుంటారు కానీ నేను మిల్క్ యూస్ చేస్తున్నానండి అలా చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక 15 నిమిషస్ తర్వాత చూద్దాం దానికి స్టఫింగ్ కోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ 1 క్యారెట్ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవే తీసుకోవాలనేం లేదు మీ దగ్గర బీట్రూట్ కాని ఆలు కాని ఏమున్నా యూస్ చేయొచ్చు ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ గా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ని నేను తురుం పెట్టుకున్నానండి మనం తీసుకుంటున్న పిండికి ఒక క్యారెట్ అయితే సరిపోతుంది గ్యాస్ అలగించి ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఆవాలు ఆవాలు బాగా చిటపటలాడాయండి పచ్చని పప్పు యాడ్ చేసుకున్నాను పోపు బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటానండి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి 1 స్పూన్ salt యాడ్ చేస్తున్నాను క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నానండి అవన్నీ వేగిపోయాక 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయిందండి నా చపాతీలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం పిండి వేసి అలా కలుపుకోండి మనం చపాతీకి ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఓ 5-6 ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం పిండిని స్ప్రింకిల్ చేస్తూ చపాతీ ఉండని తీసుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలండి అలా పలచగా ఒత్తుకున్నాక ఒక 2 స్పూన్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని చపాతీ మీద పెట్టుకుందాం వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోండి రోల్ అయ్యాక ఆ పైన ఉన్న మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి అది అలాగే పెట్టేసుకుంటే సరిగా ఉడకదు అరచేతిలో పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా ఒత్తుకోండి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేటట్లు చూసుకోండి అలా చాలా జాగ్రత్తగా అనాలండి లేదు అనంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది
అలాగే మిగిలి ఉన్న చపాతీని కూడా రెడీ చేసుకుందాం. సేమ్ యాస్టీస్గా అంతేనండి. నేను ఇక్కడ పైన తీయకుండా అలాగే ఒత్తేసాను చూడండి. మీకు చేతనైతే అలాగే ఒత్తేసుకోవచ్చు, లేదు అనంటే పై తీసేసి పక్కన పెట్టేసుకోండి. చపాతి కర్రీ తీసుకొని చిన్నగా రోల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు రొటీన్గా చపాతీ బోర్ కొడుతుంది అని అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. జనరల్గా వీటిని ఆయిల్ ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేసుకుంటారండి, కానీ నేను పెనం మీదే కాల్చాను. ఇలా ఈ ఫోల్డింగ్లో చేసినప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఎందుకు అంటే 4 మడతలుగా వేసాం కదా, అవి తొందరగా వేగవు, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. సో వాటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. గ్యాస్ మీద పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వాటిని పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది, ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని అన్నింటినీ పెట్టేసుకోండి. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇవి ఇవి రెండు త్వరగానే వేగిపోతాయండి. ఆ రెండు 4 మడతలుగా పెట్టాం కదా, అవి టైం పడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ చాలా బాగుందండి. బాయ్ బాయ్.